Hi friends, welcome to our channel. So next topic is effect of discharge pressure. So the effect of discharge pressure enti ante condenser at PD is the discharge pressure of condenser. The effect of increasing the discharge pressure PD to PD dash. So ikkada manam increase chestunnam discharge pressure ni PD nunchi PD dash ki. సో ఇలా ఇంక్రీజ్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది, 2 నుంచి 2 డాష్కి అలాగే 3 నుంచి 3 డాష్కి మనం ఇది ఇంక్రీజ్ చేస్తున్నాము. సో దీనివల్ల ఏమవుతుందంటే రిఫ్రిజరేటింగ్ ఎఫెక్ట్ అన్నది ఈజ్ డిక్రీస్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే H4 1 డాష్ టు H1. సో రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది డిక్రీజ్ అవుతుందండి. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ H4 డాష్ H1 టు H4 డాష్ మైనస్ H1కి మనకి డిక్రీజ్ అవుతుంది. అలాగే కంప్రెసర్ వర్క్ ఈజ్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ H2 మైనస్ H1 టు H2 డాష్ మైనస్ H1. సో సేమ్ డిక్రీజింగ్ ఫ్రమ్ ద H4 మైనస్ H1 టు H4 డాష్ మైనస్ H1. అలాగే కంప్రెసర్ వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది H2 మైనస్ H1 టు H2 డాష్ మైనస్ H1. సో దీనివల్ల నెట్ ఎఫెక్టింగ్ ఇంక్రీజింగ్ ద డిశ్చార్జింగ్ ప్రెషర్ ఆఫ్ ది కండెన్సర్. సో దేర్ ఫోర్ the net effect of increasing discharge pressure of condenser is decreasing refrigerating capacity and decrease in volumetric efficiency and third one is decreasing in COP. Fourth one is increasing power consumption. And fifth one is increasing in compressor work. Hence, discharge pressure should be kept as low as possible depending upon the temperature of cooling medium available. If cooling medium availability temperature annadi hence discharge pressure should be kept as low as possible depending upon the temperature of cooling medium available. సో మనం ఇక్కడ డిశ్చార్జ్ ప్రెషర్ని లోగా మనం పాజిబుల్గా చేయాలి అంటే లోగా తగ్గించాలి అనుకుంటే మనం అది డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్ ఆఫ్ కూలింగ్ మీడియం అవైలబుల్, మనం యూజ్ చేసే కూలింగ్ మీడియం అవైలబిలిటీని బట్టి మనం ఈ డిశ్చార్జ్ ప్రెషర్ని తగ్గించడానికి పాజిబిలిటీ అన్నది చూసుకుంటామండి. సో మనం ఈ ఎఫెక్ట్స్ అన్నవి ఈ 4 ఉన్నాయి కదా, వీటిలో ఏదైనా కూడా కంపల్సరీగా ఎస్ఐలో ఒక బిట్గా అడగొచ్చు అండి.
సో కంపల్సరీ ఈ ఫోర్ ఎఫెక్ట్స్ అనేవి చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.